ఎట్లా ఉంది అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చినాక ఎట్లా ఉంది అంతా అది లేదన్నా ముందట్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇద్దరు మంచిగా ఉండే పనులు మంచిగా అవుతుండే ఇప్పుడు లోకల్ ఎంఐఎం ఉంది పనులు ఏం లోకల్ రోడ్ల మీద చేపిస్తారు గల్లీలు అట్లనే వదిలేస్తారు మీరు ఒకసారి గల్లీలు క్యాప్చర్ చేయండి డ్రైనేజీలు సమస్య రోడ్ సమస్య అట్లనే ఉంటున్నాయి చాలా అదైతుంది నాకు చేంజెస్ కావాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మరి ఎవరు కావాలనుకుంటారు ఏ పార్టీ కావాలనుకుంటారు కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటున్నాను చేంజెస్ కావాలి నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎంఐఎం నుంచి ఎవరు నిలబడతారు అహ్మద్ బిలాల్ ఉన్నాడు 15 సంవత్సరాల నుంచి ఏం అది లేదు డెవలప్మెంట్ గల్లీలలో ఏమి ఉందో రోడ్ మీద చేస్తున్నారు కానీ గల్లీలో ఏం చేస్తున్నారు ఆ డ్రైనేజ్ సమస్యలు రోడ్ సమస్యలు అట్లనే ఉన్నాయి గల్లీలలో అది కొంచెం చేంజెస్ కావాలనుకుంటున్నాము మరి కాంగ్రెస్ నుంచి ఎవరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి మన షేక్ అక్బర్ సాబ్ అని ఉన్నారు ఆయన కావాలని కోరుకుంటున్నాను మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నాం అంతే ఎట్లుంది పరిపాలన అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అప్పుడు జర పర్వాలేదు ఇప్పుడు జర మంచిగా అయితే ఇంకా ఎవరో కొత్త క్యాండిడేట్ వచ్చినప్పుడు జర మోరీ లైన్స్ డ్రైనేజీ ఇవన్నీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని సాల్వ్ అవుతున్నాయి కొన్ని కొన్ని అవుతున్నాయి ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే బలాలాలు బలాల ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా ఉంది ఎవరెవరు వస్తారు ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఇక్కడ ఏ పార్టీ వచ్చినా కానీ అభివృద్ధి మంచిగా వెళ్తే కాదు మనకు మంచిగా కావాలి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు వచ్చినా మనం అనుకున్న పనులు చేయాలి చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి ఎవరు చేస్తే వాళ్ళకే పేరు మనకు గొప్పతనం కాదు ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు బీజేపీ నుంచి ఎవరు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఏం డిక్లేర్ కాలేదు పసా అనుకున్నది కాంగ్రెస్ నుంచి అక్బర్ భయ్ ఇప్పుడు కొత్త క్యాండిడేట్ అక్బర్ భయ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా మరి మార్పు కోరుకుంటారా ఎట్లా మార్పు కోరుకుంటున్నాం మంచిగా కావాలి మంచిగా ఉండాలి అట్లా మనము ఇది అది అది దుష్మాలు పెట్టుకోవద్దు కొట్లాటలు ఇట్లాటలు అవి ఏం పనికిరావు అలాగా కసంస పోతుంది బస్ అయితే మార్పు అయితే మార్పు కావాలి బస్ ఏం పని చేపిస్తలేడు డేనీసులు నిండిపోతాయి మాకు ఇక్కడ రోడ్లు కూడా వేపిస్తలేడు లలిత బంధు కూడా లేదు నాన్న మాకు ఏం లేదు దళిత బంధు రాలేదా రాలేదు మాకు ఇండ్లు కూడా రాలే ఇండ్లు కూడా రాలేదా ఇండ్లు కూడా రాలేదు కాంగ్రెస్ ఉండే సంధి ఇప్పుడు కాంగ్రెస్ ను గెలవనిస్తలేరు ముందట రానిస్తలేరు కాంగ్రెస్ ను కాంగ్రెస్ మాకు అన్ని పనులు చేస్తే కాంగ్రెస్ కే చేస్తాం ఓటు మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు ఇప్పుడు మీకు అక్బర్ అక్బర్ ఎట్లా మరి ఓటు వేస్తారా వేస్తాం నానా మాకు పనులు చేస్తే వేస్తాం ఓకే మీరు మార్పు కోరుకుంటారు కోరుకుంటున్నాం ఎట్లా ఉంది అప్పటి పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ మంచిలే సార్ మాకేం రాలేదు దళిత బంధు రాలే డబుల్ బెడ్రూమ్ రాలే ఏం రాలే ఏం లేవు రోడ్ సాఫ్ లేవు ఏవి ఇన్ని స్కీములు చేసిండు కేసీఆర్ గానీ ఏం రాలే మాకు ఇప్పటి వరకు ఎన్ని అప్లై చేసినా ఏం రాలేదు మరి ఎలక్షన్లు వస్తున్నాయి ఏమనుకుంటారు మేము కాంగ్రెస్ కే వేద్దాం అనుకుంటున్నాం ఈసారి ఎవరు కాంగ్రెస్ నుంచి అక్బర్ భయ్ కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందని చెప్పారు మీకు ముఖ్యంగా మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ చేద్దామని చూస్తున్నాం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కొందరికి మంచిగా అనిపిస్తుంది కొందరికి ఏమో ఏ అంత తింటుండు సంపాదిస్తున్నా కొన్ని కొన్ని లక్షలు బాగా చేసిండు అట్లా కొందరు అంటారు అది ఇక తెలిసిన జరుగుతుంది మాట ఉండాలి ఏం తెలుస్తుంది సార్ ఇక మాట ఉండి పేదలకు అయితే చేతగానలకు వాళ్ళకి కొన్ని పైసలు వేస్తారు ఓ మా అప్పని అప్పు మా దేవుడు అప్పని మొగుతుర్రు కొందరు ఏమంటారు అంటే అన్ని తింటున్నారు రా భయ్ లోపల లోపల మనకు తెలియదు ఎవరంట పరిపాలన చేసే మంచి చేస్తే వాళ్ళకు వేయాలి అనిపిస్తుంది అదే అనుకుంటుంది మా ఉద్దేశంలో అయితే మేము కాంగ్రెస్ చేసుకున్నాం కాంగ్రెస్ రావాలి అని ఉండదు మాకైతే ఎందుకంటే ఒకప్పుడు మాకు కొంచెం మా తల్లి కొంచెం సాయం కూడా చేసింది సార్ మా నాయన జమానాలు అప్పుడు ఆపరేషన్ చేస్తే మాకు కొంచెం పొలం కూడా ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం చెప్తున్నా మాకైతే సాయం చేసిన కాంగ్రెస్ వస్తే బాగుండే కాంగ్రెస్ రావాలి మా అనిపిస్తుంది మలక్పేట్ కా మాహోల్ తో బహుత్ అచ్చా హై బస్ ఎంఐఎం కయ్యే బోల్ గయా సబ్ లోగ్ ఎంఐఎం బోల్ రహే బహుత్ స్టేట్ పూరా కాంగ్రెస్ బోల్ రహే ఇధర్ మలక్పేట్ మే సిర్ఫ ఎంఐఎం బోల్ రహే క్యా సర్ దేఖియే వో లోగ్ తో బి ఐ డోంట్ నో లేకిన్ హమ్ లోగ్ తో జాంతే హై కి ఎంఐఎం కా కామ్ బహుత్ అచ్చా హై దట్స్ ఇట్ క్యూంకి ఐసే నహీ హై కి ఐసే బ్లైండ్లీ నహీ బోల్ దే రహే लोग का है काम असद सर लीड करते हैं तो असदुद्दीन अवैसी सर ऑब्वियसली आज की तारीख में आप उठा के देख लीजिए आप
ये बेस्ड ऑन एजुकेशन है, मतलब बोल सकते हैं बैरिस्टर है तो विजन है। अभी कहीं कहीं कुछ ना कुछ नहीं होता है, कहीं कहीं होता है, चलता है वो तो। अभी इधर तो काफ़ी बलाला साहब है इधर के MLA तो, और इधर के कॉरपोरेटर मिनाज सर हैं, अच्छा है, मतलब रेस्पॉन्ड करते हैं कुछ भी चीज़ों को, अच्छा चलता है। मगर माइनॉरिटी उनको ज़्यादा ज़्यादा एनलाइट नहीं करते, माइनॉरिटी का वोट बैंक डिपेंड होके उन लोग पॉलिटिक्स करके बोल के बहुत सारा उनके ऊपर एलिगेशन है, क्या बोलते हैं इसके ऊपर? सर देखिए ये तो सब पॉलिटिकल स्टैंड से, मतलब ये सब कुछ चलता होगा, बट देखिए बंदों को मतलब हमको क्या चाहिए, हमारा जो रिक्वायरमेंट है, हमारी जब भी कोई भी चीज़ हमको ज़रूरत पड़ती है, हम जब अप्रोच होते हैं, आई एम जस्ट नॉट टॉकिंग अबाउट मुस्लिम्स और एनी पर्टिकुलर कम्युनिटी, आई एम टॉकिंग अबाउट दारुसलाम, डोर्स आर ओपन फॉर एवरीबडी, आप जाके देखिए, आप बस जेन्युइन होनी चाहिए चीज़ ये, और थोड़ा पेशेंस होना चाहिए। लोगों में पेशेंस नहीं होता है, लोग चाहते हैं कि भाई कुछ भी प्रॉब्लम है इंस्टेंटली सॉल्व हो जाए, ऐसे कैसे हो सकता है, कोई भी चीज़ का इंस्टेंट रिजल्ट नहीं आता अनलेस एंड अनटिल इट इज़ एन एमरजेंसी। अगर चलिए इमरजेंसी की सिचुएशंस में उसके प्रोटोकॉल्स अलग होते हैं, उसके फिर स्टेप्स बाय स्टेप कंसर्न पर्सन को अप्रोच होना चाहिए। ऐसा नहीं है कि भाई दारुसलाम खुला है, कोई भी बैठा है, जा रहे हैं आप, आ रहे हैं, ऐसा नहीं है। क्या आपका जो प्रॉब्लम है उससे रिलेटेड आपके एरिए के बंदे को सही से समझाए, करें, प्रूफ्स दें। आजकल तो देख रहे हैं आप बहुत सारी चीज़ें तो फेक ही हैं। इधर इधर कांग्रेस का कैसा है? मगर सब स्टेट वाइज कांग्रेस का वेव आ रहे हैं, मगर मलकपेट में आप लोग बोल रहे हैं MIM बोल के। कांग्रेस सर देखिए मुझे पास्ट की हिस्ट्री तो नहीं मालूम, क्योंकि हम जब से देख रहे हैं हम जब से हैं तो MIM का एक्सिस्टेंस है यहाँ पर। रही बात कांग्रेस की, कांग्रेस भी हमने सुना कि काम अच्छा हुआ है, बट देन वो नेशनल पार्टी है तो इस बार बोल रहे माइनॉरिटी वोट पूरा कांग्रेस को शिफ्ट होने वाला है बोल के सब लोग बोल रहे, ऐसा बोल रहे लोग, चल रही है वेव, लेकिन एट द एंड रिजल्ट सबको जो है ना शॉक कर देता है। हो सकता है ऐसा है कि कांग्रेस को अभी अगर आप देखें तो मतलब अदर स्टेट्स में जैसा वो लोग का चल रहा है, राहुल सर का आपके जो उनका अपना एफर्ट्स डाल रहे हैं, एवरीबडी इज़ डूइंग देयर जॉब, बट एट द एंड वी एज ए पीपल वी वॉन्ट समबडी हु कैन हेल्प अस वेन वी नीड इट इन टर्म्स ऑफ आप एजुकेशन की बात ले लिए या ट्रांसपोर्टेशन की बात ले, सॉरी क्या बोलते हैं आपके ये इंफ्रास्ट्रक्चर की बात ले लिए, इसलिए है सर बहुत सारा कुछ करते हैं, थोड़ा सा पेशेंस चाहिए बस। अभी अब इतना डेप्थ में तो हमको मालूम नहीं है क्योंकि हम इतना ज़्यादा एक्टिव नहीं रहते उसमें, लेकिन हम सोशल मीडिया देखते हैं तो आप भी देखे होंगे कई इंटरव्यू सर के और भी मंजलिस वालों के। अभी कांग्रेस का तो इतना मेरे को नहीं पता, कांग्रेस तो काफ़ी टाइम से अभी बोले ऐसा नहीं बोलना चाहिए वो लफ्ज़, लेकिन डेड है। वाले बोल रहे MIM BJP का बी टीम है, अगर MIM को वोट दे रहे तो BJP की चल जाएगा बोल सर बोलते हैं। देखिए अभी कैसा भी पब्लिक को अट्रैक्ट करना है, ठीक है ना, हम ये नहीं बोल रहे कि है या नहीं है, वी आर नोबडी टू जज। अब वो लेवल पे हम लोग कैसे बात करेंगे हम? अब देखिए कोई भी चीज़ होती है तो ऑल ऑफ सडन जंप करके नहीं बोल सकते, समझ रहे हैं आप, उसके लिए किसी का सुन के नहीं बोल सकते, आपके पास प्रूफ होना चाहिए। हाँ आप रही बात प्रूफ की तो सर्वे की बात हो गई या फिर सोशल मीडिया की, देख रहे 100% कुछ भी सच नहीं है सर। आप पर्सनली अगर कोई जाके अगर आप कुछ इन्वेस्टिगेट करते हैं, आपको कुछ ऐसा दिखता है, आपके पास टाइम है नहीं है, मेरे पास टाइम है नहीं है, तो वो हमारा रास्ता ही नहीं है। जो चल रहा है सर हमको कुछ भी डिस्टर्बेंस नहीं है ना, हमको क्या प्रॉब्लम है? हमको जब कोई प्रॉब्लम होती है कोई चीज़ की होती है तो हम लोकल कॉरपोरेटर हो गया, MLA हो गया, उनको अप्रोच करते हैं, आज नहीं कल होता है, कल काम थोड़ा देर दूर से होती है, होता है, अच्छा रिस्पॉन्स रहता है सर। सिक्स गारंटीज के बारे में क्या बोलते हैं? हाँ मैं रिसेंटली सुना वो सिक्स गारंटीज के बारे में, बहुत अच्छा अप्रोच है वो लोग का, अगर कांग्रेस पावर में अगर बाई चांस आ जाती है, अगर जो वादे कर रहे हैं अगर वो पूरे करते हैं तो बहुत अच्छी बात है, लेकिन वादे पूरे होते नहीं सर, कमिटमेंट्स होते हैं लेकिन कमिटमेंट्स में पूरा एंटायरली पूरा मतलब जो कमिट करते हैं 100% नहीं देता कोई भी, लेकिन होता है। तो आई थिंक कांग्रेस इफ़ दे गेट चांस आई थिंक दे विल नॉट लीव एनी काइंड ऑफ यू नो लूप होल
they will not give any chance to their against party. They will try to fulfill it. मेरे हिसाब से अगर कांग्रेस आती है तो जो कर रहे हैं वो लोग कमिटमेंट आई थिंक फुलफिल करेंगे. मजलिस के भी अपने मैनिफेस्टो होता है, उनका मैनिफेस्टो यही है हमारे सर का कि भाई हो जाएगा, सबकी हेल्प होगी, कोई नई चीज़ नहीं है सर एक्चुअली देखा जाए तो. तो हम लोग ऐसा कुछ भी हमारे लिए स्ट्रेंज नहीं है, हर टाइम सुनते हैं रिजल्ट तो MIM का होता है. KCR सर पालपल कूडा बागुंदी, मेम बोरवेल्स लो वर्क चेस्तामु, सिटी सुट्टू ఒక 50 కిలోమీటర్ రేడియస్ లో సిటీ అనేది బాగా అద్భుతం డెవలప్ అయింది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, కొత్త కొత్త కంపెనీలు స్టార్ట్ అవ్వడం బాగున్నాయి. మేము కూడా ఇక 30 ఇయర్స్ ఉంటున్నాం, క్వార్టర్స్ పోయినందుకు కొంచెం బాధ లోకల్ అరే ఇంత మంచి ఏరియా పోతుందని, కాకపోతే ఐటీ కంపెనీ వస్తుంది దానికి వెరీ హ్యాపీ. ఊర్లలో కూడా చెరువులు కానీ రోడ్లు కానీ వ్యవసాయం కానీ అంటే వాళ్ళకేం తెలియదు కదా సార్. మేము 2014లో 2 లక్షలకు ఎకరాలు ఎక్క అమ్ముకున్నాము. మేము అమ్మిన భూమి ఇప్పుడు దగ్గర ఎకరానే 60 లక్షలు ఉంది. అంటే భూమి రేటు పెరిగింది, అంటే భూమి పోయినందుకు బాధ ఉందనమాట, అంటే వాల్యూ అనేది తెలుస్తుంది. అంటే అంత మంచి వాల్యూ అంటే ఊర్లో వ్యవసాయం చేసుకోవడము, రైతు బంధు పడడము అట్లాంటి చూసినప్పుడు అరే మేము కూడా కోల్పోయామే అనిపిస్తుంది. ఒక్క చిన్న మైనస్ ఏంటంటే అందరు పథకాలు వస్తున్నాయి, అందరు డెవలప్ అవుతారు, కానీ ఎవరెవరికి వస్తున్నది కొంచెం క్లారిటీ లేదు. అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరు పెట్టరు వాళ్ళు కోరుకుని తెలుసు, దళిత బంధు లాంటి పథకాలు ఎవరికి వస్తున్నాయి అట్లా. అది ఒక్కటి కొంచెం క్లారిటీ ఉంటే మాలాంటి వాళ్ళు కొంచెం ఇంకా హ్యాపీగా ఉంటాము. కాకపోతే కొంచెం వచ్చేటోళ్ళకు అసలు ఏం లేని వాళ్ళకు కొన్ని పథకాలు వస్తే కొంచెం ఇంకా ఇంకా బాగా డెవలప్ అవుతారని మా ఫీలింగ్ అంతే.